ఈవెల మనం ద చాక్లెట్ ఫ్యాక్టరీ అనే మూవీ ఎక్స్ప్లనేషన్ చూడబోతున్నాం చెప్పినట్టుగానే సినిమా స్టార్ట్ అవగానే మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ అనే చూపిస్తారు ఇక్కడ రకరకాల చాక్లెట్లు తయారు చేస్తా అనమాట ఈ కంపెనీ వానోనే విల్లీ వంక మన ఈ విల్లీ వాంక చాక్లెట్లు ప్యాకింగ్ చేసినప్పుడు అందులో ఐదు గోల్డెన్ టికెట్స్ ని పెడుతూ ఉంటాడు ఒక ఐదు చాక్లెట్లు ఇప్పుడు ఈ చాక్లెట్స్ ని ప్రపంచ వ్యాప్తంగా పంపిస్తూ ఉంటాడు ఎవరికైతే గోల్డెన్ టికెట్స్ వస్తాయో వాళ్ళకి పెద్ద పెద్ద ప్రెజెంట్లు ఇస్తారు ఇప్పుడు మనం ఈ బొడ్డోని చూస్తాం నేమే చావులీ అయితే మన బొడ్డోడోడి ఫ్యామిలీ లాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ మన బొడ్డోడి ఇల్లు కూడా ఒక పెద్ద మెడో టన్ సిటీ పక్కనే చిన్న గుడిసలా ఉంటది ఇంట్లో అందరు కలిసి గట్టిగా తొమ్మిదే పడిపోయిద్దామో అన్నట్టు ఉంటది వీళ్ళందరూ కలిసి ఇదే ఇంట్లో ఉంటుంది అంత పెద్ద సిటీలో ఇంత మంచి స్థలాన్ని మిగతా జనాలు వదిలేసారంటే పెద్ద విషయమే చెప్పాలి అక్కడ ప్లేస్ అమ్మేసిన పక్కనే మంచి ఫ్లాట్ లో ఇల్లు వచ్చేస్తది అయితే వీళ్ళ ఫ్యామిలీ అంతా ఆస్తుల్లో విలువల్ని కాకుండా విలువల్లో ఆస్తుల్ని ఎత్తుకుంటూ ఉంటది అప్పుడే మన బొడ్డోడ నాన్న ఇంటికి వస్తాడు ఇతను ఒక పెద్ద టూత్పేస్ట్ కంపెనీ లో టూత్పేస్ట్ మీద మూతలు పెట్టే చేస్తూ ఉంటాడు వీళ్ళ బాబు ఇంటికి వచ్చేటప్పుడు ఈ బొడ్డ కోసం కొన్ని టూత్పేస్ట్ మూతల్ని తీసుకొని వస్తాడు ఇంకా అక్కడి నుంచి తేడానికి మాత్రం ఏమి గానీ లేని మనోడు ఈ మూతలన్నిటితో మన విల్లీ ఇవాంకా చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది కదా సేమ్ అలాంటి మోడల్ నే తయారు చేస్తున్నాడు అసలుకే ఇంట్లో ప్లేస్ లేదంటే ఇల్లంతా ఇది ఎక్స్పెరిమెంట్ లో ఒకటి ఇప్పుడు ఇలా తాత మన బొడ్డోని పిలిచి స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు అదేంటే ఈయన కూడా అంతకు ముందు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ లో పనిచేసేవాడంట పదిహేను ఏళ్ళ క్రితం ప్రపంచంలోని అతి పెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీని విల్లీ ఇవాంక తయారు చేసాడు ఇంతకీ మన విల్లి ఇవాంక ఎవరో కాదు గెస్ట్ చేయడం కూడా పెద్ద విషయం ఏం కాదు జానీ డెప్ప ఇదేందో కో ఇన్సిడెంట్స్ లేకపోతే కావాలని చేతనని తెలియదు లాస్ట్ మూడు మూవీస్ లో జానీ డెప్పవే వచ్చాయి ఎంతైనా మంచి యాక్టర్లేండి అయితే అప్పటికి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీలు కంటే ఈ విల్లీ ఇవాంకా ఇంకా పెద్దదంట ఇప్పుడు మనం ఇండియాకు పోదాం నిజంగా అండి బాబు ఢిల్లీకి వెళ్ళిపోతాం ఎందుకంటే ఇండియాలో ఉన్న ఒక కింగ్ కి తాజ్మహల్ అంటే చాలా ఇష్టం అందుకే తాజ్మహల్ ని కొలుకొని తినేద్దాం అనుకున్నాడు ఎంత పెద్ద కింగ్ అయినా ఆ విధంగా చేస్తే మొహం పచ్చడ పచ్చడ చేస్తారు కదా అందుకే మన వెళ్లి వంకాని పిలిపించి చాక్లెట్ తో ఒక పెద్ద తాజ్మహల్ ని కట్టమని చెప్తాడు సర్లెంట్ ఇట్లాంటి ఆలోచనలన్నీ ఇండియా కింగ్ లకే వస్తాయని చెప్పి రెఫరెన్స్ గా పెట్టినట్టున్నాడు మన వంకాయకి పోయేదేముంది మంచిగా డబ్బులు ఇస్తాడు అలా చాక్లెట్ తో తాజ్మహల్ కట్టడం మొదలు పెట్టాడు అలా తాజ్మహల్ ని చాక్లెట్ తో కట్టేశాక లాస్ట్ గా వచ్చి చెప్పాడు మీరు దీని చూసి ఎక్కువ ఆనందపడిపోకండి కావాలంటే మొత్తం కొలుకొని ఎక్కువ ఉంచకండి ఎందుకంటే ఈ వేడికి ఇక్కడ ఎక్కువ వదులు ఉండలేదు ఇది చాక్లెట్ తో చేశాను కాబట్టి ఉండదు అని చెప్తాడు దానికి మన కింగ్ బొంగులే మీ కన్స్ట్రక్షన్స్ ఇంజనీర్స్ వంద సోలు చెప్తాడు అని నేను రకం కాదు ఇది తాజ్హల్ కంటే ఎక్కువ వదులు బతికి చూడు అని అంటాడు అయితే నెక్స్ట్ రోజు బాగా ఎండ ఎక్కువ ఆడడం వల్ల ఏముంది చాక్లెట్ కాస్తా చాక్లెట్ మిల్క్ షేక్ అయిపోద్ది మన కింగ్ కు అందులో ఈత కొట్టుకుంటా వేస్తాడు మొత్తానికి ఇండియాలో ఒక ఏ పుష్పం కింగ్ ఉన్నాడని చూపించాడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ అని చూస్తాం ఇల్లు ఇవంకా ఫ్యాక్టరీ అక్కడ ఒక గోడ చాయ్ అంటే దొంగ గోడ చాయ్ ఇడేమి దేశం తరపున యుద్ధానికి రాలేదు వీళ్ళి కంపెనీ లోపలికి వచ్చి మనం చాక్లెట్ తయారు చేస్తాడు కదా దాని రెసిపీ కొట్టేయడానికి వచ్చేది ఇండియాలోకి ఎంత దిగించేశాడు అనుకుంటున్నారు కదా అంత లేదు లేండి చాక్లెట్ అంతా తినేసి పడుకుని పోయాడు మన రాజు నిజానికి వీళ్ళని పంపించింది పక్క కంపెనీ ఓనర్స్ అనమాట అంటే పాపం వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు ఏకలు తోలుకుంటూ కూర్చుంటారు తెలిసిందే కదా మనుషులు అన్నాక మిగతా వాళ్ళని బీట్ చేసి వెళ్దాం అనే దానికంటే మిగతా వాళ్ళని తొక్కేసి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇలా మొహం గడు ఒక లోపలికి వెళ్ళిపోయి వెళ్లి వంక సీక్రెట్ రెసిపీలు అన్ని తెలిసేసుకుని నెక్స్ట్ డే నే తన ఫేవరెట్ చాక్లెట్స్ అన్నింటినీ రోడ్డు మీద తక్కువ తక్కువ కమ్ రోడ్ల పక్కనే చిన్న చిన్న షాపులు పెట్టేస్తారు ఈ విషయం తెలిసాక మనం వెళ్ళి ఒల్లి మండి పద్ధి అలాగే గోడాలు ఆ బుట్టబొట్ట కంపెనీలు లేపేకుండా వీడు వాళ్ళ కంపెనీలో పనిచేసే వక్కలని లేపేసాడు అంటే అందరినీ ఉద్యోగాల నుంచి లేపేసి ఫ్యాక్టరీ మొత్తాన్ని క్లోజ్ చేసి పడేసాడు ఆ పిల్లడు బాగా హర్ట్ అయినట్టున్నాడు ఇంత సెన్సిటివ్ గా ఉంటే బిజినెస్ ఎలా చేస్తాడు అంటే అయితే మన విల్లీ వంక కొన్ని రోజుల తర్వాత పచ్చేపలు వచ్చి పచ్చాతాప నుంచి బయటకు వచ్చి పచ్చాతాపెండి బాధలో నుంచి బయటకొచ్చి మళ్ళీ ఫ్రెష్ గా కంపెనీ స్టార్ట్ చేస్తాడు ఈసారి కూడా సేమ్ అదే చాక్లెట్స్ తయారు చేస్తాడు కదా అందులో ఐదు చాక్లెట్స్ లో గోల్డెన్ టికెట్స్ పెట్టాడు ఈ ఐదు చాక్లెట్స్ ప్రపంచం అంతా సప్లై అవుతాయి కదా అయితే ఈ ఐదు ఏ పిల్లలకైతే దొరుకుతుంది ఐదు పిల్లల నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని పెద్ద గిఫ్ట్ ఇస్తా అని చెప్తాడు ఎలాగో గిఫ్ట్ ఒక ఎత్తినప్పుడు ఐదుగుని పిల్లలు ఎందుకు పాపం ఒక్కటే పెట్టా ఒకటి ఎత్త అయిపోయేది కదా ఈ విషయం అనౌన్స్ చేయగానే ఇంకా చాక్లెట్ కొనుక్కోవడానికి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఎగబడిపోతాడు సప్లై బాగా ఎక్కువైపోద్ది అందరూ కొనేస్తా ఉంటారు ఇంకో పక్క మన బొడ్డోడు ఉన్నాడు కదా ఈ బర్త్డే ఈ రోజు ఇటు బర్త్డే సందర్భంగా కోసం ఒక విల్లి వంక చాక్లెట్ ని ఇలా ఫ్యామిలీ వాళ్ళు కొనుక్కోమంటారు మన బొడ్డోడేమో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అడిగితే అప్పుడు వీళ్ళ తాత మన తాత నీ కనీసం అదృష్టం బాగుంది గోల్డెన్ టికెట్ దొరికితే గోల్డెన్ టికెట్ తో పెద్ద గిఫ్ట్ తీసుకొని గిఫ్ట్ తో మనం బాగా డబ్బు నల్వైపోదాం అప్పుడు మన జీవితాలు మాయిపోతామని చెప్పి కొనుక్కోమని చెప్తున్నా అంటాడు సరే చిన్నప్పుడు ఇంతకంటే దారుణంగా ఆలోచించాడు నేను అయితే ఇప్పుడు ఐదు టికెట్లు వచ్చాయో వన్ బై వన్ చూస్తా ఉంటాం నేను చూడండి చాక్లెట్ తో పాటు టికెట్ ని కూడా తినేసాడు బండాడు ఇంకా నాయం కవతో పాటు తినేలేదు ఇప్పుడు ఈ చాక్లెట్ దొరికిన ఇంకొక అమ్మాయిని చూస్తాం ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బాగా డబ్బున్నోళ్ళు ఈ అమ్మాయిని వాళ్ళ నాన్న పాపం అలా ముద్దుగా పెంచాడు చిన్నప్పటి నుంచి అందుకే పేక మీద ఎక్కి కూర్చుని నాకు టికెట్ కావాలి కావాలి అని చెప్పి ఇంకా అలా బాబు మాత్రం ఏం చేస్తాడు చిన్నప్పటి నుంచి అలా పెంచాడు వేల కొద్ది చాక్లెట్లు కొనేసి ఆ చాక్లెట్స్ అన్నింటిని వాళ్ళ వర్కర్స్ చేత ఒక్కొక్క చేత ఓపెన్ చేయించి అందులో నుంచి ఒక గోల్డెన్ టికెట్ వస్తుంది బయటికి ఇవి గోల్డెన్ టికెట్ జోబులో పెట్టేసుకొని లేదని చెప్పి ఏమయ్యోదు ఇటు పక్క మన బొడ్డోడు కోసం వాళ్ళు చాక్లెట్ తెచ్చారు కదా మనోడు కూర్చొని ఆ చాక్లెట్ ని ఓపెన్ చేయగానే అందులో ఏముండదులే మనోడుకున్న దూరదృష్టానికి అందులో చాక్లెట్ కూడా ఉండదేమో అనుకున్న ముందు అయితే టికెట్ అయితే లేదు మనోడు బాధపడతాడు కానీ బయట అబ్బాయికి చెప్పడం అదే ఇంట్లో వాళ్ళకి మళ్ళీ వాళ్ళు బాధపడతాదేమని అందుకే హ్యాపీగా చాక్లెట్ ని ముక్కలు చేసి ఇంట్లో అందరికి ఇస్తాడు అయితే ఇప్పుడు మూడో గోల్డెన్ టికెట్ ఈ అమ్మాయికి దొరుకుతుంది ఈ అమ్మాయి చదువుల్లో ఆటల్లో పాటల్లో చాంపియన్ అంట కూ మొత్తం చాంపియన్ అంట ఇప్పుడు నాలుగో టికెట్ చదువులకి చాంపియన్ కి సంబంధమే లేని వీడికి వచ్చింది మీడియా వాళ్ళంతా వచ్చింది చాక్లెట్ ఎట్టుందమ్మా అని అడిగితే మనిషి అన్నోడు ఎవడో చాక్లెట్ ల చాక్లెట్ తింటే పళ్ళు బుచ్చిపోతాయి చాక్లెట్లు తినకూడదు అని చెప్తాడు అయితే ఇంకో పక్క చాక్లెట్స్ యొక్క డిమాండ్ బాగా ఎక్కువైపోయి అంత ఎక్కువ ఎక్కువ చాక్లెట్లు తింటున్నారు కదా దీనివల్ల పేస్ట్ సేల్స్ కూడా బాగా ఎక్కువ అదేంటంటే ఆ మాత్రం కూడా తెలియకుండా ఉంటదా ఏంటండి చాక్లెట్లు తింటే ఏమవుతాయి పళ్ళు పుచ్చిపోతాయి వాదన కోసం పళ్ళు తోముకునే వాళ్ళు కూడా ఇప్పుడు రోజు తోముకోవాల్సి వస్తుంది మన బొడ్డోడు వాళ్ళ నాన్న కూడా ఎలాగూ ఈ టూత్ పేస్ట్లు తయారు చేసే కంపెనీలోనే పనిచేసేది పేస్ట్ సేల్స్ బాగా పెరిగిపోయాయి కదా వెంటనే మన బొడ్డోడు వాళ్ళ నాన్నను ఉద్యోగం నుంచి తీసేస్తాడు అదేంటి పాపం ఏం చేశావు అనుకుంటున్నాను కదా అంటే వీళ్ళ నాన్న ఎంత స్పీడ్ పని పనిచేస్తాడో తెలిసిందే కదా వాటి మీద మది పెడతా ఉంటాడు వీళ్ళకి ఇప్పుడు పేస్ట్లు ఎక్కువ కావాలి వీళ్ళ దగ్గర టైం లేదని మషన్లు తీసుకొచ్చి మషీల చేత పని చేసుకోవడం మొదలు పెట్టేది అయితే మన బొడ్డోడ వాళ్ళ ఇంట్లో పని చేసేది కేవలం వాళ్ళ నాన్న మాత్రమే దీని వల్ల వీళ్ళకి ఇప్పుడున్న ఒక్క ఇన్కమ్ సోర్స్ కూడా పోయింది జాయింట్ ఫ్యామిలీ లాగా ఇంట్లో అంత మందిని చూపిస్తా ఏంది ఇప్పుడు ఇంట్లో ఒక్కడే పని చేస్తాడా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు నేను అదే అనుకున్నాను అనుకోండి వీళ్ళ నాన్న కూడా అదే అనుకుంటూ ఉన్నాడేమో అయితే ఇప్పుడు వీళ్ళ ఫైనాన్షియల్ సిచువేషన్ ఇంకా దారుణంగా అయిపోద్ది ఇప్పుడు వీళ్ళ తాత మన బొడ్డోని పిలిచి బొడ్డోడా ఇంట్లో సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేదన్న విషయం నాకు తెలుసు మనమే ఏదో ఒకటి చెయ్యాలి ఇది డబ్బులు తీసుకుని చాక్లెట్ తీసుకుని అందులో గోల్డ్ టికెట్ వస్తే మనం ధనవంతులు అయిపోదాం అంటాడు మన బొడ్డు సరిలో మసలు అయినా అని చెప్పి వెళ్ళి చాక్లెట్ తెస్తాడు కానీ ఈసారి చాక్లెట్ ఓపెన్ చేస్తే అందులో కూడా ఏమండదు ఇంకా సేపు ఇక్కడ ఉంటే మన తాత ఏడ్ చేస్తాడేమో అని చెప్పి బయటకు అలా నడుచుకుంటూ బాధపడుతూ వస్తాడు ఇప్పుడు మనోడికి డబ్బులు దొరుకుతాయి మనోడు డబ్బులు తీసుకుని వెళ్ళి మళ్ళీ గా ఉంటాడు ఇప్పుడు ఈ చాక్లెట్ ని ఓపెన్ చేస్తే మళ్ళీ అందులో అడ్డే గోల్డ్ టికెట్ వేసింది అయితే మనోడు ఆ టికెట్ ని షాప్ లోనే ఓపెన్ చేస్తాడు కదా ఇంకేముంది ఆ పక్కన చూడండి దయ్యం పిల్లలాగా ఎట్ట చూస్తుంది ఆవిడ షాప్ అయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసేసి షాక్ అయిపోతాడు ఈ దెయ్యం ఆవిడ మాత్రం వచ్చి వీటితో పాటు మిగతా వాళ్ళు కూడా వచ్చి టికెట్ టికెట్ నాకు ఇచ్చాయి నాకు ఇచ్చాయని సైకో వాళ్ళకి బిహేవ్ చేస్తారు ఇంకొంతమంది ఏమో నాకు కానీ నువ్వు ఈ టికెట్ ఇచ్చావే నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు నీకు ఇస్తాను టికెట్ మాత్రం నాకేవని చెప్పి ఆఫర్ ఇస్తారు కానీ ఆ షాప్ అయిన కొంచెం మంచోడు వెంటనే మన బొడ్డోడుతో ఎవడో ఎవరు పక్క పోయక ఎట్లా ఉంచో అంటా ఉంటా వెంటనే లగెత్తి తింటా అని చెప్పగానే మన బొడ్డోడు లగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి టికెట్ తీసుకెళ్లి వాళ్ళ తాత చూపిస్తాడు అంతే ఇంకా వాళ్ళ తాత చూడండి మన బొడ్డోడు కంటే ఆనందంగా కాలేజ్ కోడలా లేచి స్టేజ్ మీద బ్రేక్ డాన్స్ వేయడం మొదలు పెడతాడు అయితే మన బొడ్డోడు వాళ్ళ నాన్న వెంటనే టికెట్ లాక్కొని దాని మీద ఉన్న చదవడం మొదలు పెడతాడు అంటే ఇంకా సేపు అలాగే వదిలేస్తే ఆయన ఆనందంలో మింగినా మింగేస్తాడు అయితే దాని మీద ఏమవుతుందంటే ఇప్పుడు మొత్తం ఐదుగురు సెలెక్ట్ అవుతారు కదా చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు ఇంకెవర తీసుకొని వెళ్ళొచ్చు అయితే ఆ టికెట్ పట్టుకొని వస్తావు కదా ఆ ఐదుగురికి ఫుల్ చాక్లెట్స్ తో నిండి నా ఒక పెద్ద ట్రక్ ఇస్తాడు టక్ మళ్ళీ వెనక్కిచ్చేయాలండి చాక్లెట్ మాత్రమే తీసుకోవాలి అయితే ఎన్ని చాక్లెట్స్ ఇస్తాడంటే ఒకవేళ ఒక మనిషి ఆ చాక్లెట్లన్నీ తింటా ఉన్నాడు అనుకోండి అతను జీవితాంతం తిన్నా చచ్చిపోయేదాకా తింటా చాక్లెట్ కంప్లీట్ అవ్వంట ఎందుకంటే అర్థాంతంగా ఎలాగో బుడుక్కుమని పోతాడు అని చాక్లెట్లు తింటే కాబట్టి ఎక్కువ చాక్లెట్ కూడా వాళ్ళకి అవసరం కాదు ప్లాన్ చేసినట్టు అబ్బో ఈ బండోడు మాత్రం రెండు టోకులు తింటాడు అయితే ఈ నుంచి ఒక్కరికి ఎవడు ఎక్స్పెక్ట్ చేయనంత పెద్ద గిఫ్ట్ ఇస్తాడు వాళ్ళ తాత ఇప్పుడు మంచం మీద నుంచి దమ్మకం దూకి నేను పోతా నేను పోతా మధ్యలో ఎవడం కలిస్తే నేను కోలుకుతా అంటాడు అయితే మన బొడ్డోడు ఏం చెప్తాడంటే ఇందాక షాప్ లో ఒక ఆవిడ టికెట్ బదులు మనకి చాలా డబ్బులు ఇస్తా అని చెప్పింది ఇంకెవకైనా టికెట్ ఇచ్చేసి మనం చాలా డబ్బులు తీసుకుందాం మన లైఫ్ చేంజ్ అయిపోయి మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తాడు అప్పుడే తా మన బొడ్డోని ముందుకు పిలిచి బిడ్డా డబ్బులు అనేవి ఎవరి దగ్గరైనా ఉంటాయి కానీ ఇట్టంటి ఎవరి దగ్గర ఉండదు అనుకో కానీ మనకి ఆస్తులు విలువలు కాదు విలువలే ఆస్తులు నువ్వు వెళ్ళి కాంపిటీషన్ గెలిచి ఎన్ని డబ్బులు వస్తే అన్ని డబ్బులు వేసుకు అంటాడు ఇల్లు మొత్తం మీద ఈ బొడ్డ ఒక కొంచెం అయినా ఉంది వీటిని కూడా ఈ బ్యాచ్ అంతా కలిసి చేస్తున్నారు సీన్ కట్ చేస్తే ఐదుగురు పిల్లలు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్క మెంబర్ ని వేసుకొని చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేస్తారు వీళ్ళతో పాటు చాలా మంది ఊళ్ళో ఉన్న అక్కడికి వచ్చేసి వచ్చేస్తుంటారు ఆ చాక్లెట్ ఒక్కలు బయటకు వస్తే లాగేద్దామని వచ్చినట్టు ఇప్పుడు గేట్లు ఓపెన్ అవ్వగానే ఒక్కొక్కరు లగెత్తుకుంటూ టపటపా లోపలికి పోతారు ఇలా వీళ్ళు లోపలికి వస్తా ఉంటే వాళ్ళకి అద్భుతంగా వెల్కమ్ చెప్తారు సినిమా స్టార్ట్ ఇంతసేపు అవుతున్నా మన జానీ డెప్పా ఎక్కడ కనిపించలేదు అనుకుంటూ ఉన్నాను అప్పుడే మన జానీ డెప్ప వస్తాడు ఇతనే మన జానీ డెప్ప ఏంటి ఎవడో చూపి జాని డెప్పని అబద్ధాలు చెప్తాను అనుకుంటున్నారా నేను ముందు అదే అనుకున్నాను అదే లోకి వెళ్ళి సెర్చ్ చేశా సినిమాలో యాక్టర్స్ నేమ్స్ కొడితే అతను పేరు వచ్చింది అప్పుడు సాటిస్ఫై అయ్యాను ఇతనే జాయింట్ చెప్పని మనం జాయింట్ ఇప్ప అందరినీ ఫ్యాక్టరీ లోపల తీసుకుని పోతాడు పిల్లలు చెప్తాడు ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతి ఒక్కటి చాక్లెట్ ఆ గడ్డి వాటర్ ఫాల్ పైన ఉన్న ఏవో మొక్కలు ప్లాస్టిక్ కింద కాలవలా ఉంది కదా అది కూడా చాక్లెట్ అంట ఎవడన్నా తీసుకుపోయి అక్కడ వదిలేస్తే బాగుండు అది చూడగానే మన బండోని చూసుకోండి నాకు గిఫ్ట్ వద్దో బొక్కొద్దు అని చెప్పి ఒక్కొక్క దాని మీద పడిపోతాడు ఇంకా అప్పుడు ఇలా ఫ్యాక్టరీ లోపల కొంతమంది మాగుజ్జాలు కనిపిస్తారు పిల్లలు అడుగుతారు ఎవరి వీళ్ళంతా ఎంతమంది ఉన్నారు ఇక్కడ బయట ఎప్పుడు కనిపించలేదే అంటే అప్పుడు మనం వెళ్లి వాంగ్ తన ఫ్లాష్ బ్యాక్ లోకి పోతాడు మనోడు కొన్ని సంవత్సరాల ముందు షాప్ కట్టేశాడు కదా తర్వాత ఓపెన్ చేస్తాను లేని కానీ ఓపెన్ చేయలేదు షాప్ కట్టేసి అడవిలో పడితే కూడా పెట్టాడు అడవిలో ఎకేషన్ పోయి తేత ఉంటే మనోడికి ఇలా డ్రాప్స్ మనగుజులో ఉండే వాళ్ళు చాలా మంది పెద్ద తెగ కనిపించింది వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ కోకో కట్ల కట్లుగా ఉన్నాయి ఆ కోకోతో చాక్లెట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటది అందుకే మనోడు వెళ్లి వాళ్ళ లీడర్ తో డీల్ చేసుకుంటాడు మీరు గానీ నాకు మీ కోకో ఇచ్చారంటే మీ అందరికి ఉద్యోగాలు ఇచ్చి నెల నెల శాలరీలు పిఎఫ్ లు ఈఎంఐలు లోన్లు అన్ని ఇస్తా అని చెప్తాడు అయితే జనాలందరికి అసలు అందులోకి దిగేదాకా ఎంత దారుణంగా ఉంటాయన్న విషయం తెలియదు కదా దిగాకే తెలుస్తుంది అయితే ఒకసారి దిగిన తర్వాత మళ్ళీ వెనక వెళ్ళలేం ఈ డ్రాప్స్ అంతా ఈ పేర్లు లేదా బలే ఉన్నాయా నాకు కావాలి నాకు కావాలని చెప్పి మొత్తం బట్టలు సర్దుకొని మనవాడు వెనకాలే వచ్చేసరి అందుకే వచ్చి పని చేస్తా ఉన్నాడు అయితే ఇటు పక్క మన బండోడు వాడు పొట్టలో ఉన్న స్వరంగంలోకి కనిపించమని తోసేస్తా ఉన్నాడు వాళ్ళ ఎక్కువ తిన్నాం ఇప్పుడు కాస్త తాగుదామని చెప్పి ఆ కొలం దగ్గర తాగుతా ఉంటాడు టేస్ట్ బాగుందని చెప్పి అందులో దూకేస్తాడు వీడియో తినడం తప్ప ఈత కాదు ఇంత దాంట్లో ఈత కొట్టే బదులు మొత్తం మింగేస్తే పని అని కడుపులోకి తోసేస్తూ ఉంటాడు అప్పుడే సడన్ గా ఒక ట్యూబ్ అక్కడికి వచ్చింది దళితుడు అక్కడ మొత్తం తాగేత్తమని చెప్పి అలా వచ్చి మనోని సప్పని లోపల లాగేత్తది ఇప్పుడు ఆ డ్రాప్ మనగుజుజు వాళ్ళందరూ వచ్చి ఒక పాట పడి ఎలిమినేట్ అయిపోయాడని చెప్తాడు ఆ జాయింట్ ఎప్ప వాటితో పాటు వీళ్ళ అమ్మని కూడా బయటకు నెట్టేస్తాడు ఇప్పుడు ఆ చాక్లెట్ నది లోపల పెద్ద బోట్ వచ్చింది అందరూ బోట్ ఎక్కేస్తుంటారు డ్రాప్స్ అంతా అక్కడ కూర్చొని ఆ పడవ నడుపుతూ ఉంటారు అంత ముందు అడవిలో హ్యాపీగా అటు ఇటు తిగుతూ వాళ్ళకి నచ్చిన తింటా తిరుగుతా ఉండేవాళ్ళు ఇప్పుడు చూడండి యూనిఫామ్ వేసుకొని నెల నెల ఈఎంఐలు ఎలా కట్టాలో ఆలోచిస్తా ఉన్నది ఇప్పుడు వెళ్ళే వంక నదిలో నుంచి కొంచెం చాక్లెట్ తీసి మన బొడ్డోడికి ఎస్తాడు మన బొడ్డోడు అడుగుతాడు మీ జీవితంలో ఫస్ట్ టైం అసలు చాక్లెట్ ఎప్పుడు తిన్నాడు అని ఇప్పుడు మన జాయింట్ ఇప్ప మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు ఫ్లాష్ బ్యాక్ లో మన విల్లి వంక వాళ్ళ నాన్న ఉన్నాడు కదా అతను ఈ ప్రపంచంలోని అతి పెద్ద ఫేమస్ డెంటిస్ట్ అంట ఆలోవిన్ రాగానే మనోడు వాళ్ళ నాన్న చాలా చాక్లెట్స్ తీసుకొని వస్తాడు అప్పుడే మనం విల్లి వంకను చూస్తాం అబ్బాయి ఏం అవలేదండి వాళ్ళ నాన్నే ఆడు చాక్లెట్ తింటే వాడు పల్లె ఆడు అని చెప్పి వాడి మూతికి ముందుగానే అడ్డంగా పెట్టేస్తాడు ఇరవై నాలుగు గంట వాడు పళ్ళకి అవి ఉంటాయంట చాక్లెట్ వల్ల ఏమైనా అవుతుందో తెలియదు కానీ దీని వల్ల ఖచ్చితంగా అవుద్ది వాళ్ళ నాన్న అన్ని చాక్లెట్ తీసుకొచ్చి వీడికి ఒక్కొక్క చాక్లెట్ చూపిచ్చి ఈ ఒక్కొక్క చాక్లెట్ తింటే ఎన్ని ఎన్ని అదార్థాలు అవుతాయో అన్ని చెప్పి చాక్లెట్ అన్ని తీసుకుని వెళ్ళి పక్కన ఉన్న మంట మీద పడేస్తాడు మన విల్లి వంక ఈ రకంగా తయారవడంలో పెద్ద తప్పు ఏం లేదు ఇప్పుడు వీళ్ళు పడవలో ఏవో దాటుకుంటూ అలా వెళ్తూ వెళ్తూ మనోడు ఫేవరెట్ గదిలోకి వస్తాడు అందులో రకరకాల చాక్లెట్స్ యొక్క ఇన్వెన్షన్ చేస్తా ఉంటాడు మనోడు కొత్త ఇన్వెన్షన్ చూపిస్తారు అదే ఒక బబుల్ గమ్ అది చూపించి కాకపోతే ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇందులో చాలా చేంజెస్ చేయాలి అంటాడు అప్పుడే మన స్కూల్ చాంపియన్ అమ్మాయి ఎహనీ చెప్తాను ఏమన్నావు నాకే బబుల్ గమ్ ఏమైతే చూస్తాను అని చెప్పి దాన్ని తీసి నోట్లో వేసేసుకునేది అంతే పాప అమ్మాయి మొహం గా అయిపోద్ది ఏముంది మళ్ళీ వాళ్ళు వచ్చి పాట పాడతారు అంతే మన స్కూల్ చాంపియన్ అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని ఇద్దరు కలిసి బయట దోసేస్తారు ఇప్పుడు మనోడు నెక్స్ట్ కదా ఫ్లాష్ బ్యాక్ ఇందాక జరుగుతుందిగా అది కంటిన్యూ అవుద్ది వాళ్ళు నాన్న తీసుకొచ్చి చాక్లెట్ అన్ని నిపులో పడేసారు కదా అందులో నుంచి ఒక చాక్లెట్ చిన్నది మిగిలిపోతే అది తీసుకొని తిన్నాడంట అది తినగానే మనోడికి స్వర్గం పైన త్రిలంక స్వర్గంలో ఎక్కడో తేల్తా ఉన్నాడంట ఇంకా అప్పటి నుంచి మనోడు వెళ్ళి సిటీలో ఎక్కడ చాక్లెట్ కనిపిస్తున్నా తింటూనే ఉన్నాడు ఇప్పుడు నెక్స్ట్ గదిలో మనకి ఉడతలు చూపిస్తారు ఈ ఉడతలు ఏం చేస్తుంటాయి అంటే చాక్లెట్ తయారు చేయడానికి హెల్ప్ చేస్తాయి అంటే నట్స్ ఉన్నాయి కదా అందులో మంచి నట్స్ ని చెడ్డ నట్స్ ని సపరేట్ చేస్తుంటాయి మంచి ఉంచుకొని చెడ్డ వాటిని డస్ట్బిన్ లో పడేస్తుంటాయి ఏందో ఇది మరీ జానీ డిప్ అని చెప్పి కకృతి పడి ఇది చాలా బుడ్డపిల్లల సినిమా అయితే ఇప్పుడు ఈ బొడ్డపిల్లంది కదా అదే బాగా డబ్బులు ఎక్కువ అయిపోయిన పిల్ల ఈ అమ్మాయికి ఏమి నచ్చినా కావాలి కావాలంటది కదా ఇప్పుడు ఆ ఉడతలు నచ్చి ఆ ఉడతల్లో కూడా నాకు ఒక ఉడత కావాలని మెతమహుంది మన విల్లి మాకేం చెప్తాడంటే లేదు లేదు ఆ ఉడతల్ని మేము అమ్మడానికి ఏం పెట్టలేదు వాడి చేత కూలి పని చేయించడానికి పెట్టినట్టుంది దానికి అమ్మాయి కోపం వచ్చి అడగలేదు నేను మా బాబుని అడుగుతున్నా మా బాబు నేను ఏమైతే ఇస్తాడని చెప్పి అడు చూస్తే వాళ్ళ బాబు కూడా వద్దంటాడు అందుకే అమ్మాయి కోపంతో అమ్మాయి ఉడతను పట్టుకోవడానికి వెళ్ళిపోద్ది అమ్మాయి లోపలికి వెళ్ళగానే వడతలన్నీ అమ్మాయి మీద పడిపోతాయి అంటే లోపలకి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వచ్చేదన్న ఆనందం కాదు ఈ ఉడతలు ఈ అమ్మాయిని కూడా ఒక నట్టు అనుకుంటున్నారు వాసన చూసి నట్టు బాబు ంటే లోపల పడేత్తా లేకపోతే బిన్ లో పడేస్తాది అయితే ఈ నట్టు బాగాలేదంట ఈ అమ్మాయి బాలేదంట అందుకే ఒక పాడైపోయిన నట్టు అని చెప్పి అమ్మాయిని డస్ట్ డస్ట్బిన్ లో పడేస్తాది అంతే ఏముందే బొడకాయ బొడ్డో వాళ్ళంతా వచ్చేస్తాడు పాటలు పాడడానికి పాట పాడే అమ్మాయిని వాళ్ళ నాన్న ఇద్దరిని హోల్ లో పడేస్తారు ఇప్పుడు నెక్స్ట్ గదిలోకి పోతూ ఉంటే మన బొడ్డోడు అడుగుతాడు అసలు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ నువ్వెందుకు పెట్టావంటే మనోడు మా బాబుకి చాక్లెట్ అంటే నచ్చవు కదా నాకేమో పిచ్చి పిచ్చిగా ఇష్టం అందుకే మా బాబుతో నీ పన్ను చూసుకుని ఆ పన్ను ఏం చూసుకుంటా అని చెప్పి ఇల్లు వదిలేసి వచ్చేసా అప్పటి నుంచి ఇది పెట్టడం స్టార్ట్ చేశా అని చెప్పాడు ఇప్పుడు నెక్స్ట్ గదిలో టీవీలో చాక్లెట్లు కనిపిస్తూ ఉంటాయి ఇదేంటంటే చూసే వాళ్ళకి చాక్లెట్ అందులో అందులోంచి చాక్లెట్ బయటకు అంట కావాలంటే వాళ్ళే టీవీ లోపల గెలిపే ఆ చాక్లెట్ కూడా అంట కాకపోతే ఇన్వెన్షన్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది దీని మీద ఇంకా పని చేస్తాం అని చెప్తాడు అయితే లాస్ట్ గా మిగిలిపోయింది ఇంకొకడే కదా అంటే మన బొడ్డోనే గెలిచినట్టు చూపించాలిగా అందుకే ఈడు పోయి డైరెక్ట్ గా టీవీలో దూకేస్తాడు సో ఈ కూడా హెల్మెట్ అయిపోయాడు అంతే ఇంకా గెలిచింది మన బొడ్డోడే ఇలా మరీ మాట్లాడుతున్నాడు అంటే ఏంది ఇప్పుడు గెలవాలంటే నోరు మూసుకొని అక్కడ నుంచి ఇక్కడ దాకా సైలెంట్ ఉండాలి పిల్లలు ఎవరైనా అలా సైలెంట్ గా నుంచి వచ్చేస్తే గెలిచేస్తారు పిల్లల క్వశ్చన్ అడగకూడదు ఇప్పుడు వెళ్ళి వంక మన బొడ్డోని పట్టుకొని అలా స్పీడ్ గా పైకి ఆకాశంలోకి వెళ్ళిపోయి కెలిపోయి ఆకాశం నుంచి డైరెక్ట్ గా మన బొడ్డోడు ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఓకే 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 నాకు అర్థమైంది ఎవరు ఇమాజినేషన్ వాళ్ళవి అదే జాయిన్ చెప్ప వీళ్ళ ఇంట్లోకి వచ్చేసాడు కదా వీళ్ళ ఫైనల్ గిఫ్ట్ ఏంటంటే ఆ కంపెనీ ఉందే ఆ కంపెనీని మనోడు బొడ్డోడు పేరు మీద రాసేస్తాడంట నిన్నే అర్థంలో చూసుకునేటప్పుడు నాకు ఒక తెల్ల వచ్చింది ఇంకొన్ని రోజుల్లో నేను మొసలు అయిపోతే నాకు భయం వేస్తుంది కాబట్టి ఆ కంపెనీ నీ పేరు మీద రాసేస్తాను పది నాతో పాటు కంపెనీకి వచ్చే అంటాడు అయితే మన బొడ్డోడు ఏం చెప్తానంటే అసలు వాళ్ళ తాత వెళ్లే ముందే ఆస్తులు విలువలు విలువలు ఆస్తులు అని చెప్పి ఏదో చెప్పాడు కదా మనోడు ఇంకా అదే ఊపి మీద ఉంటాడు ప్రపంచంలో దేనికోసమైనా నేను నా ఫ్యామిలీని వదులుకోను విలువలే ఆస్తులు బయటకు బాగా అంటాడు మంచిగా పోయి కంపెనీలో పని చేసుకుని ఇంటికి రావచ్చు కదా రోజు ఈ మాట వినగానే మన ఇవాంక బాగా బాధపడిపోయి అట్టు అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత మంచి ప్లాన్ వేసుకుని నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ప్లాన్ ప్రకారమే మన బొడ్డోడ నాతో పాటు వచ్చేవా అని అడుగుతాడు మన బొడ్డమే హేపాడు కనిపిస్తాడు ఆ తర్వాత మీ బాబుని ఎప్పుడు కలవలేదా ప్రేమలో విలువలంటే అంటే నీకేం తెలియదా అంటాడు ఆ మాట వెనకనే మనోడ బొడ్డోని పట్టుకుని వాళ్ళ బాబు దగ్గర తీసుకుని వెళ్ళిపోతాడు అయితే మన ఇవాంక వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయిని గుర్తుపట్టాడు నోట్ లో చెక్ చేస్తూ ఉంటాడు పేషెంట్ అని మన చాలా లోపల చూస్తే వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు చేసిన అచీవ్మెంట్స్ అన్నిటిని ఫ్రేమ్ కట్టించి మరి ఆఫీస్ అంతా పెట్టుకుంటాడు అది పిల్లల సినిమా కదా క్లైమాక్స్ నీట్ గా ఉండాలి మన ఈ వంక అలా లెగిసి నేనే నీ కొడుకుని అని చెప్తాడు వాళ్ళ నాన్న ఒకనొక వాటేసుకొని నా కొడుకు వచ్చేసాడు అనుకుంటాడు ఆయన అట్టన్ డబ్బు చిన్నప్పుడు సైకో లాగా అంత టాచ్ ఎందుకు పెట్టాడు ఎంత పల్ల డాక్టర్ అయితే మాత్రం కొడుకు పల్ల సెట్ అలా సెట్ చేసేస్తాడా లాస్ట్ కి మనోడికి ఫ్యామిలీయే గొప్పతన అర్థం అయిపోయి మన బొడ్డోడికి కొత్త ఆఫర్ ఇస్తాడు సీన్ కట్ చేస్తే వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా తింటా ఉంటారు ఏం జరిగిందంటే డైరెక్ట్ గా వాడు ఇల్లు పీకేసి వేసుకొచ్చి చాక్లెట్ ఫ్యాక్టరీ లో వాడు ఏదో ఫ్యామిలీ అంటే ఇష్టం ఫ్యామిలీతో బతకాలి అన్నాడు అంతే కదా ఆ ఇంట్లోనే బతకాలని చెప్పి వాడు ఇప్పుడు అన్నాడు రోజు కంపెనీకి వచ్చి పని చేసిపోయేవాడు కదా లాస్ట్ ఇన్ని డబ్బులు సంపాదించినా అదే ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఆస్తులు కదా మర్చిపోయినా ఏమన్నా లాస్ట్ లో అందరు హ్యాపీగా కూర్చొని తింటా ఉంటారు ది ఎండ్ అమ్మయ్య అయిపోయింది సర్లేండి వీడియో మీకు ఏమైనా నచ్చు ఒక లైక్ కొట్టేయండి మంచి ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే కామెంట్స్ చెప్పండి వీడియో బాగా నచ్చింటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట కొట్టడం మర్చిపోకండి లేకపోతే వీడియో పెట్టా మీకు థ్యాంక్ యూ